हाई फ्रेंड्स वेलकम टू अवर बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो मंथली मीरु मिनिमम 2 लाख रूपीस नुंची 3 लाख वरकु अर्निंग अनेदी चेसुकोवच्चु ई बिजनेस नी लेटेस्ट गा वच्चिन टेक्नालजी उपयोगिंची इंका एक्कुवगा कूडा अर्निंग चेसुकोवच्चु इयर मोत्तम कूडा सुमारुगा 8 नेलल पाटु ఈ బిజినెస్ అనేది మనము చేయవచ్చు. సో ఈ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, అలాగే ఈ బిజినెస్ లో గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీస్ ఏంటి, అలాగే ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ బిజినెస్ లో వచ్చేటటువంటి ఇన్కమ్ ఎంత, అలాగే మీరు తీసుకున్నటువంటి రూమ్ కు కూడా ఒక 35,000 రూపీస్ అనేది గవర్నమెంట్ నుంచి సహకారం అనేది లభిస్తుంది. సో ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇంకా ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే మీరు ఈ బిజినెస్ లో ఆకుని సాగు అనేది చేయాలి. ఆకు ఏంటంటే మల్బరీ ఆకుల సాగు అన్నమాట. సో ఈ మల్బరీ ఆకు సాగు వలన మనం పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టవచ్చు. సంవత్సరానికి 8 పంటలు మనకు చేతికి వస్తాయి. మొదటగా మనము ఒక చిన్న షెడ్ లో 100 ఎగ్స్ తో బిజినెస్ ని మనము ప్రారంభించవచ్చు. 500 గుడ్ల నుంచి మీకు 2 నుంచి 3 క్వింటాల ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. అలాగే 1000 ఎగ్స్ నుంచి సుమారుగా 5 నుంచి 8 టన్స్ వరకు ప్రొడక్షన్ అనేది మనము ఈ బిజినెస్ లో చేయవచ్చు. సో ముఖ్యంగా మనము ఈ బిజినెస్ ని చేపట్టాలి అంటే చాకీ అనేది అవసరము. ఈ చాకీని సొంతగా మనమే చేపడితే మనకి మంత్లీ 30,000 నుంచి 60,000 వరకు ఎక్స్పెన్సెస్ అనేది మిగులుతాయన్నమాట. సో ముఖ్యంగా ఈ మల్బరీ ఆకుని పెంపకాన్ని చేపట్టినప్పుడు మనము షెడ్డును కూడా మల్బరీ ఆకుల కల్టివేషన్ చేసే ప్రదేశంలోనే నిర్మించుకోవాలి. ఈ షెడ్డులోనే మనం పట్టు పురుగుల పెంపకాన్ని అనేది చేపట్టాలి. ఎందుకంటే అలా ఉండడం వల్ల మనకి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గుతాయన్నమాట. మొదటగా ఈ పట్టు పురుగుల పెంపకం అనేది 3 దశల్లో ఉంటుందన్నమాట. మొదటి దశ 24 అవర్స్ నుంచి 3 డేస్ మధ్యలో ఉంటుందన్నమాట. ఈ దశలో చిన్న ఆవాలతో కూడినటువంటి గుడ్లు అనేది మనము పర్చేస్ చేసుకోవాలి. సో ఈ గుడ్లను పర్చేస్ చేసేటప్పుడే వాళ్ళు ఎన్ని రోజులకి పొదుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు వివరిస్తారు. ఆవగింజంత చిన్నగా ఉన్నటువంటి ఈ పట్టు పురుగు గుడ్లని మనము మొదటగా ఒక ట్రేలో ఉంచాలి. దాని మీద ఒక పేపర్ అనేది ఇన్సర్ట్ చేయాలి అన్నమాట. 24 అవర్స్ తర్వాత అవి పిగిలి మనకి చిన్న చిన్న పట్టు పురుగులుగా రెడీ అవుతాయి. సో ఇటువంటి దశలో నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటిని మేల్కొల్పడానికి సున్నం అనేది చల్లాల్సి వస్తుంది. అలా సున్నం చల్లిన తర్వాత మనకి పట్టు పురుగులు మేల్కొంటాయి. అలా మేల్కొన్న తర్వాత మల్బరీ ఆకులు లేతగా ఉన్నటువంటివే మనము వేయాలి. అలా వేసినందుకు గాను ఆ చిన్న చిన్న పట్టు పురుగులు దాంట్లో ఉన్నటువంటి రసాన్ని మాత్రమే పీల్చుకుంటాయన్నమాట. ఇలా చాకీ దశలో ఉన్నటువంటి చిన్న పట్టు పురుగులను మనము ఇక్కడ నుంచి షెడ్కి షిఫ్ట్ చేయాలన్నమాట. ఈ చాకీని మన సొంతగా మెయింటైనింగ్ చేస్తేనే మనకి 30,000 నుంచి 60,000 వరకు మనకి ఎక్స్పెన్సెస్ అనేది తగ్గడం జరుగుతుంది. కానీ ఇతరుల దగ్గర నుంచి మనం పర్చేస్ చేసుకుంటే అవి క్వాలిటీ అనేది కూడా తగ్గడం జరుగుతుంది. సో చాకీలో రెడీ అయినటువంటి చిన్న చిన్న పట్టు పురుగుల్ని మనము షెడ్లోకి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న ట్రేలో ఉంచి మనము రెగ్యులర్గా మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తూ ఉండాలి. అది కూడా 3 డేస్ తర్వాత. సో ఈ పట్టు పురుగులు పిగిలిన తర్వాత మనం జాగ్రత్తగా తగినటువంటి టెంపరేచర్లో వీటిని పెంచాలన్నమాట. 3 దశల్లో మనకి పట్టు పురుగు అనేది పక్వానికి వచ్చిన తర్వాత మనకి చిన్న గూడులాగా ఏర్పాటు చేసుకుంటాయి. ఈ 3 దశల్లో మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకి 21 డేస్లో మనకి ప్రొడక్షన్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇది ఎలా ప్రాసెస్ అనేది నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మొట్టమొదటగా చాకీ దశలో చిన్న ఎగ్స్ నుంచి పిగిలినటువంటి పట్టు పురుగులని అక్కడి నుంచి మనం షెడ్కి షిఫ్ట్ చేయాలి. అక్కడ షెడ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ట్రేస్లో మనము వీటిని ఉంచాలన్నమాట. ఇవి కొన్ని రోజుల పాటు కొన్ని గంటల పాటు నిద్రావస్థలో ఉంటాయన్నమాట. ఈ నిద్రావస్థలో ఉన్నప్పుడు వాటికి సున్నం అనేది మనం చల్లడం ద్వారా అవి మేల్కొంటాయి. అలా మేల్కొన్నప్పుడు మనము మల్బరీ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇలా వేసేటప్పుడు పట్టు పురుగులు కదులుతూ ఉంటే మనం వాటిని కోడి ఈకలతో అలా అలా మనం టెస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన హ్యాండ్స్ అనేది పట్టు పురుగులకి తగలకూడదు. అలా తగిలితే సమ్ ఇన్ఫెక్షన్స్ అనేది
వచ్చి పట్టి పురుగులకు ఇబ్బంది కలిగి అవి చనిపోవడం జరుగుతాయన్నమాట. సరైన టైంలో మనం మల్బరీ ఆకులను వేయాలన్నమాట. సో ఈ పట్టు పురుగులు ఫస్ట్ మోల్ట్కి రావడానికి 24 గంటల నుంచి 3 రోజులు పడుతుంది. అలాగే రెండవ మోల్ట్కి రావడానికి 3 డేస్ నుంచి 6 డేస్ వరకు పడుతుందన్నమాట. ఇది మొత్తం కూడా మనం వాటికి అరేంజ్ చేసేటటువంటి టెంపరేచర్ మీదే మనకి డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో జాగ్రత్తగా మనము టెంపరేచర్ని అనేది మెయింటైన్ చేయాలి. ఇది ఎక్కువగా చలికాలంలో మనకి పంట బాగా చేతికి రావడం జరుగుతుంది. ఏప్రిల్ మే నెలలో దిగుబడి అనేది తగ్గడం జరుగుతుంది. మనం సరైన టెంపరేచర్ని అందిస్తే మిగిలిన కాలాలలో వచ్చే ప్రొడక్షన్ కంటే మనకి ఈ కాలంలో కాస్త తగ్గుతుంది. సో షెడ్లో మనం ఈ పట్టుపురుగులని జాగ్రత్తగా మంచి మలబరీ ఆకులను మనము వేస్తూ ఉంటే 21 రోజుల్లో మనకు పంట చేతికి వస్తుంది. సో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మల్బరీ ఆకులను మనము సాగు చేసేటప్పుడు ప్రకృతి వ్యవసాయాన్ని పాటిస్తే మనకి మంచి ప్రొడక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పట్టు పురుగులు పక్వానికి వస్తే చాలు మనకి పంట చేతికి రావడం అనేది జరుగుతుంది. ఒక లైన్కు 10 అనేది మనకి రెడీ అవుతాయి. సో ఈ పురుగుల నుంచి లిక్విడ్ అనేది బయటికి వస్తుంది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ లెవెల్ని తగ్గించి మనం ఆక్సిజన్ లెవెల్ని పెంచడం ద్వారా మనకి ఎక్కువగా పంట అనేది చేతికి వస్తుంది. ఎక్కువగా ఆక్సిజన్ అనేది మనకి రావాలన్నమాట. మనకి షెడ్ చుట్టూరు ఉన్నటువంటి కిటికీలను మొత్తం ఓపెన్ చేసి డోర్స్ని మొత్తం ఓపెన్ చేసి పెట్టాలి. అలాగే సరైన టెంపరేచర్ని మనం మెయింటైనింగ్ చేస్తే మనకి పంట దిగుబడి బాగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఇలా నెల రోజుల పాటు మనం జాగ్రత్తలు వహిస్తే దీన్ని మించిన ఆదాయం మరొక వ్యాపారంలో ఉండదనే చెప్పవచ్చు. సో ఎండాకాలం కానీ అలాగే చలికాలం కానీ మరి ఏ ఇతర కాలాల్లో కూడా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి. అలాగే 18 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కంటే టెంపరేచర్ తగ్గకుండా మనము చూసుకోవాలన్నమాట. ఇక చలికాలంలో 11 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు మనం వేడి రావడానికి కుంపట్లు పెట్టడం వల్ల మనము టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసి ఇలా పట్టు పురుగులను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇలా చాకీ నుండి మనకి పంట చేతికి వచ్చే వరకు మనము చాలా జాగ్రత్తగా పట్టు పురుగులని మెయింటైనింగ్ చేయాలి. సరైన టెంపరేచర్ అందించాలి. అలాగే 3 రోజులకు ఒకసారి మనం షెడ్ మొత్తం కూడా క్లీనింగ్ అనేది కూడా చేయాలి. ఇలా చేయడం వల్ల పట్టు పురుగు నుంచి మనకు వచ్చేటటువంటి పట్టు క్వాలిటీ పెరగడమే కాకుండా పట్టు పురుగులు ఆరోగ్యంగా ఉంటాయి, ఎటువంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెలకు సుమారుగా 2 లక్షల రూపాయల వరకు మనకు ఆదాయం అనేది ఉంటుంది మనం పట్టు పురుగులని జాగ్రత్తగా మెయింటైనింగ్ చేస్తే. సో ఈ ఆదాయం అనేది మనం ప్రకృతి వ్యవసాయం ద్వారా మల్బరీ ఆకులను మనం సాగు చేస్తేనే ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో ఈ మల్బరీ ఆకులను మనం సాగు చేయాలంటే ముఖ్యంగా ఎర్రరేగడి నేలల్లోనూ నల్లరేగడి నేలల్లోనూ మనకి ఈ మల్బరీ ఆకు బాగా సాగు చేసుకోవచ్చు. ఎక్కువ ప్రొడక్షన్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో సిద్దిపేట జిల్లాలో 17 మండలాల్లో సుమారుగా 250 మంది రైతులు ఈ మల్బరీ ఆకు సాగుని చేపట్టి విజయవంతంగా నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ ఎర్ర రేగడి నేలలు అలాగే నల్ల రేగడి నేలలు ఇసుక నేలల్లో ఎక్కువగా మనకి ఈ మల్బరీ ఆకు సాగు అనేది అనుకూలంగా ఉంటుంది. భూమి స్వభావం అనేది 6.5 నుండి 7.5 మధ్యలో ఉండాలి. సో మనము ఈ మల్బరీ ఆకు సాగు బాగా ఉండాలి అంటే డ్రిప్ అనేది చేపట్టాలి. వర్షాకాలంలో జూన్ జూలై నెలలో మనము ఈ సాగుని మొదలు పెట్టాలి. అలాగే డ్రిప్ సిస్టమ్ మనం సరిగ్గా మెయింటైనింగ్ చేస్తే 1 ఎకరాలో సుమారుగా 3 ఎకరాలకు తగినటువంటి సాగుని చేపట్టి ప్రొడక్షన్ అనేది 3 ఎకరాలలో వచ్చేంత ప్రొడక్షన్ మనం కేవలం 1 ఎకరాలోనే డ్రిప్ సిస్టమ్ ద్వారా మనము పంట చేతికి తీసుకోవచ్చు. సుమారుగా సంవత్సరానికి మనకు 5 పంటలు చేతికి వస్తాయి. 1 ఎకరాకు సుమారుగా 4,500 నుంచి 5,500 మొక్కల వరకు మనము సాగు అనేది చేయవచ్చు. సో ఇక V1, G2, G4 అనే కొత్త వంగడాలతో మనం ఇంకా ఎక్కువగా సాగు చేసి ప్రొడక్షన్ ఎక్కువ అనేది చేయవచ్చు. 1 ఎకరాకు సుమారుగా 20 టన్నుల మల్బరీ ఆకు ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో అలాగే తోటకు దగ్గరలోనే మనము షెడ్ను ఏర్పాటు చేసుకోవాలి. 20 ఫీట్ల వెడల్పు 50 ఫీట్ల పొడవు ఉన్నటువంటి షెడ్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఈ సాగుకి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం తోటకి దగ్గరగా షెడ్ని నిర్మించుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది తగ్గుతుంది. అలాగే ఈ షెడ్కి ప్రభుత్వం నుంచి మనకు సుమారుగా 35,000 రూపాయల
ఆర్థిక సహాయం అనేది కూడా లభిస్తుంది. అలాగే మనం పర్చేస్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ కు 50% సబ్సిడీ అనేది కూడా లభిస్తుంది. అలాగే ఈ మల్బరీ ఆకు సాగు అనేది ఉపాధి హామీ కింద వస్తుంది అన్నమాట. గ్రామీణ పంచాయతీ ద్వారా తీర్మానాన్ని మనం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి మనం అప్పచెపితే మనకి ఇది ఉపాధి హామీ పథకం కింద మనకి వస్తుంది. సో సొంత పొలంలో వాళ్లే పని చేసుకుంటూ ఉపాధి హామీ కింద కొంత మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చు. మొదటి సంవత్సరం ఉపాధి హామీ కింద 46,000, అలాగే రెండవ సంవత్సరం 36,000, మూడవ సంవత్సరం 36,000 వరకు మనకు ఉపాధి హామీ కింద ఇంత మొత్తం అనేది ప్రభుత్వం నుంచి మనకి లభిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి ఈ పట్టుపురుగుల పెంపకానికి సుమారుగా 103,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అనేది అందిస్తుంది. అలాగే ఈ పట్టుపురుగుల ద్వారా వచ్చినటువంటి పట్టును ప్రభుత్వ విక్రయ కేంద్రాల్లో మనము సేల్ చేస్తే పర్ కేజీకి సుమారుగా ప్రభుత్వం నుంచి 75 రూపీస్ ఇన్సెంటివ్గా కూడా మనకి లభిస్తుంది. సో రైతులకి మంచి అవకాశం అన్నమాట. మార్కెట్లో సుమారుగా మనకి పర్ కేజీకి 300 రూపీస్ నుంచి 355 రూపీస్ వరకు మనకి ఆదాయం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ మల్బరీ ఆకుల పెంపకంతో పాటు పట్టుపురుగుల పెంపకాన్ని మీరు సుమారుగా 21 రోజుల పాటు 3 దశల్లో జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని మించినటువంటి వ్యాపారం అనేది ఇంకొకటి లేదు. నెలకి సుమారుగా 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు మన ఆదాయం వస్తూ, అలాగే మొదటి 3 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం 46,000, రెండవ సంవత్సరం 36,000, మూడవ సంవత్సరం 36,000, అలాగే పట్టుపురుగుల పెంపకానికి సుమారుగా 103,000 రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు, ఒక కేజీకి సుమారుగా 75 రూపాయల నుంచి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది. సో ఈ మల్బరీ ఆకు పెంపకాన్ని మీరు ప్రారంభించి, అలాగే పట్టుపురుగుల పెంపకాన్ని ప్రారంభించడానికి దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ కేంద్రాన్ని మీరు సంప్రదించి మొదలెట్టవచ్చు. సో ఈ విధంగా మీరు మల్బరీ ఆకుల కల్టివేషన్ని చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.